పెద్దమ్మకు బొత్తిగా బుద్ధి లేదే, పనికి మళ్ళీ చేదొస్తా. ఇప్పుడు ఈ అప్పాస్ పనికి ఎవడు దొరుకుతాడు? నీ పాదం దొరికాడు. కార్క్ అర్జెంట్ గా రాజమండ్రి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ కి రా, నువ్వు వస్తే మంచిదని. మంచి సెకనోరా బాబు నువ్వు. అదేం కాదు బావా, ముగ్గురులతో మంచిది కాదని నాలుగో వాణి జతేసుకోమంది పెద్దమ్మ. అందుకు పని పాట లేదు మరి. పూలే కడతలేరా, మనం మనం చుట్టాలి. నేనేమైనా అనొచ్చు, నువ్వేమైనా పడొచ్చు, అలా హెల్ప్ చేసుకుంటూ ఉండాలి అంతే. అవునా? అయితే నాతో పాటు పూలు కట్టు. ఆ సన్న సీడ్గా రా. టైం లేదురా, రేపు కట్టిస్తాను. బావా నెక్స్ట్ ఇయర్ నీ 10th క్లాస్ నేను కట్టెక్కిస్తాలే, చెక్కు బావా. ముందు నువ్వు 9th కట్టెక్కడే. లేట్ అయిపోతుందిరా, అర్జెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అసలే నీలమని అమెరికా నుంచి వస్తుంది, అక్కడ ఎవరు లేకపోతే తిరిగి వెళ్ళిపోతురా. ఎవరున్నారు? నీలమేనరా? రే సుబ్బుగా, రే ఒకసారి పేపర్ చూపిరా, గట్టెక్కెత్తాను. అమ్మో నేను చస్తే రిస్క్ తీసుకోను. ప్లీజ్ రా, ఒక్కసారి చూపిరా. ఏడుసారి కూడా పాస్ అయిపోతే ఏడుచినట్టు ఉంటుంది. నీ ముందు బెంచ్లో నీ మరదల నీలమైన పడింది, దాన్ని అడుగు, అది స్కూల్ ఫస్ట్. ఏ నీలమేణి, నువ్వేంటి బావా ఇంకా 10th లోనే ఉన్నావా? ఒకసారి పేపర్ చూపివే, ఇంటర్కి వెళ్ళిపోతాను. ఏంటి నీకు పేపర్ చూపించాలా? నేను 10th లో స్టేట్ ఫస్ట్ రావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వు కష్టపడింది ఏడాదే, నేను 7 ఏళ్ళ నుంచి చస్తున్నాను, కొంచెం హెల్ప్ చేయవే. చచ్చిన చేయను. తెలిసింది ఒక్కటి రాలేదు. త్వరగా రాసి చెయ్యి. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అయిందా? ఏమీ అర్థం కావట్లేదే. బా ఇటివు, నేను రాసిస్తా. ఇప్పటికైనా అయిందా నీ 10? అయ్యో అయిపోయి ఉండదమ్మా, యాదవ స్క్వాడ్ 14వ సార్ కూడా పట్టేసుకుంది పాపం. అయితే 10th క్లాస్ బుల్లబాయిలో ఏ చేంజ్ లేదన్నమాట. ఏముంటది, నువ్వు మాత్రం బాగా చేంజింగ్ అయిపోయావు మరి. 10th లో లంగా జాకెట్, ఇంటర్ లో చూడీదారు, బీటెక్ లో జీన్స్, ఇప్పుడేమో ఇలా. దీని తర్వాత ఇంకేముండదు. ఊరుకోరా, ఇడికి వేషం తప్ప అభిమానం కనబడటం లేదు. ఏంటో అభిమానం? ఏమనుకుంటున్నావు మరి, ఈ చెట్టు ఎప్పుడు కొండదు అనుకుంటావు? ఇంతప్పుడు జాతరలో కనిపెట్టిన చెట్టు దీనికి. దాచుకొని దాచుకొని నెల్లైన వేసుకుంటుంది బంగారం. ఇన్నాళ్ళు బానే దాచుకున్నావే. నాలుగోడు కూలోడు అయ్యాడు అన్నమాట.
కొంచెం అనీజీగా ఉంది, రిలాక్స్డ్ గా వెళ్దాం. నీ ఆన్సర్ షీట్ ఏది? ఎవరిది? ఇద్దరు కలిసి కాపీ కొడుతున్నారా? ఏదో కొంచెం హెల్ప్ చేసింది, దానికి ఇదే పోతారే. పదండి పదండి, ఎగ్జామ్స్ అంటే ఆటలేకపోయింది. నిలబడి ఫోన్లే, వచ్చే సంవత్సరం చూసుకుందాం. నీ వల్ల నా ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది, ఇంకెప్పుడు నా జోలికి అవుతుంది.